సమాసము ద్వంద్వ సమాసము ద్విగు సమాసము గురించి తెలుసుకుందాం కింది వాక్యాలు చదవండి మాకు దేశభక్తి ఉన్నది సురేష్ వేసుకున్నది తెల్లచొక్కా లక్ష్మీపతి దయ నాపై ఉన్నది ఏకలవ్యుడు గురుదక్షిణ ఇచ్చాడు పావని అంగడికి పోయి కూరగాయలు తెచ్చింది మాధవునికి పది ఎకరాల పొలం ఉన్నది పై వాక్యాల్లో గీత గీసిన పదాలున్నాయి వాటి అర్థాలను గమనించండి దేశభక్తి దేశమునందు భక్తి దేశభక్తి అనేది దేశము భక్తి అనే రెండు పదాల కలయిక అది వివరించి చెప్తే దేశమునందు భక్తి తెల్ల చొక్క తెల్లనైన చొక్క దీంట్లో కూడా రెండు పదాలు ఉన్నాయి తెల్ల ఒకటి చొక్కా ఒకటి తెల్ల అనేది పూర్వపదము చొక్క అనేది ఉత్తర పదము లక్ష్మీపతి లక్ష్మి యొక్క పతి గురు దక్షిణ గురువు కొరకు దక్షిణ కూరగాయలు కూర మరియు కాయ పది ఎకరాలు పది సంఖ్య గల ఎకరాలు పది పూర్వపదము ఎకరాలు ఉత్తర పదము ఇట్లా వేరువేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి కదా ఈ విధంగా అర్ధవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటారు అర్ధవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటాన్నే సమాసం అంటారు సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అని రెండో పదాన్ని ఉత్తర పదమని అంటారు సమాసంలో ఉండే పదాలు అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు పేర్లు ఏర్పడ్డాయి ఇప్పుడు సమాసం గురించి తెలిసింది కదా మనము ఒక సమాసం గురించి తెలుసుకుందాం ఈ కింది వాక్యాన్ని పరిశీలించండి గురు శిష్యుల బంధం చాలా గొప్పది ఈ వాక్యంలో గురు శిష్యులు అనే మాటలో రెండు పదాలను సులభంగా గుర్తించవచ్చు మనం సమాసం అంటే రెండు పదాలనుకున్నాం కదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు ఇక్కడ చూస్తే గురు శిష్యులు అనే పదంలో గురువు శిష్యుడు అని మనం సులభంగా గుర్తుపట్టవచ్చు ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటారు ఇందులో గురువు శిష్యుడు ఇద్దరు ముఖ్యులే ఇట్లా రెండు గాని అంతకంటే ఎక్కువ ఎక్కువగాని సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు రెండు గాని అంతకంటే ఎక్కువగాని సమప్రాధాన్యం గల నామవాచకాలు ఇందులో గురువు శిష్యుడు రెండు కూడా నామవాచకాలే ఇద్దరికీ ప్రాధాన్యము ఉన్నది అందుకే ఇది ద్వంద్వ సమాసము ద్వంద్వ అంటే రెండు అని అర్థం కింది పేరాను చదివి అందులోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించినాయండి మనకి ద్వంద్వ సమాసం అర్థమైంది కదా ఈ పేరాను చదివి దాంట్లో ఉన్న ద్వంద్వ సమాస పదాలను గుర్తించుదాం ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వారు ఇతరులకు సహాయం చేసే గుణం కలవారు ఇతరుల కష్ట సుఖాలు తెలిసినవారు ఎవరు వచ్చి అడిగినా వారి లేములను గురించి ఆలోచించకుండా తమకున్నంతలో దాన ధర్మాలు చేసేవారు ఇట్లా జీవిస్తూ అందరి ప్రేమాభిమానాలు చూరగొన్నారు మంచి కీర్తి ప్రతిష్టలు పొందారు ఈ పేరాగ్రాఫ్లో ద్వంద్వ సమాస పదాలను చూడండి అన్నదమ్ములు కష్టసుఖాలు కలిమిలేములు దాన ధర్మాలు ప్రేమాభిమానాలు కీర్తి ప్రతిష్టలు అన్నదమ్ములు అన్న మరియు తమ్ముడు కష్టసుఖాలు కష్టము మరియు సుఖము కలిమిలేములు కలిమి మరియు లేమి దానధర్మాలు దానము ధర్మము ప్రేమాభిమానాలు ప్రేమ అభిమానము కీర్తి ప్రతిష్టలు కీర్తి ప్రతిష్ట అయితే ఈ రెండు పదాలు కలిసినప్పుడు లు అనే బహువచనము వస్తుంది అన్ని పదాల చివరన లు అనే బహువచనము వస్తుంది మరిన్ని ద్వంద్వ సమాస పదాలను చేద్దాం మనం కింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి మిగతా పాఠ్యపుస్తకంలోని అభ్యాసాలను సాధన చేయగలరు మరొక సమాసం గురించి తెలుసుకుందాం కింది పదాలను పరిశీలించండి నవరసాలు తొమ్మిది సంఖ్యగల రసాలు చతుర్వేదములు నాలుగు సంఖ్య వేదములు షట్ చక్రవర్తులు ఆరు సంఖ్య చక్రవర్తులు పంచపాండవులు ఐదు సంఖ్య పాండవులు దశ దిశలు పది సంఖ్య గల దిక్కులు ఎనిమిది బొమ్మలు ఎనిమిది సంఖ్య గల బొమ్మలు వీటి విగ్రహవాక్యాలు పరిశీలిస్తే మొదటి పదము సంఖ్యావాచకంగా ఉంది రెండవ పదము నామవాచకంగా ఉంది మొదటి అంటే పూర్వపదము సంఖ్యావాచకం ఉండి తర్వాతి పరపదము అంటే ఉత్తర పదము ఆ సంఖ్యను సూచించే నామవాచకము అయి ఉంటుంది మొదటి పదము సంఖ్య రెండవ పదము నామవాచకము ఇట్లా పూర్వపదము సంఖ్యావాచకమైతే అది ద్విగు సమాసము పూర్వపదము సంఖ్యావాచకమై రెండవ పదము నామవాచకమైతే అది ద్విగు సమాసము అంటారు కింది ద్విగు సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాయండి వంద సంవత్సరాలు సంఖ్య గల సంవత్సరాలు నాలుగు దిక్కులు నాలుగు సంఖ్య గల దిక్కులు ఏడేండ్లు ఏడు సంఖ్య గల సంవత్సరాలు ఆరు వేల గుర్రాలు ఆరు వేల సంఖ్య గల గుర్రాలు వేయి పడగలు వేయి సంఖ్య గల పడగలు ఐదు రూపాయలు ఐదు సంఖ్య గల రూపాయలు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ద్విగు సమాస పదాలే ద్విగు సమాసంలో మొదటి పదము సంఖ్యావాచకమై ఉండి రెండవ పదము నామవాచకమై ఉంటుంది పాఠ్యపుస్తకంలోని మిగతా అభ్యాసాలను సాధన చేయండి మీ ఉపాధ్యాయుని సహాయం తీసుకోండి మళ్ళీ కలుద్దాం